जो हाथ देते तिहारा देखता है, దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ ఉదయం బిఆర్సి సెంటర్ లో ఉండేటటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబరు మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోపాల రాజు గారు, అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ రాజేష్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎస్సీసీఎల్ నాయకులు, పేరు పేరున జిల్లా కమిటీ అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహ శతదిన ఉత్సవాలప్పుడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ఈ జిల్లాకి కలెక్టర్ గారుగా రాజుగారు ఉన్నారు. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఘనంగా ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు, ఆనాటి కలెక్టర్ రాజుగారు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేమందరం పోయి అక్కడికి నివాళులర్పించి వచ్చి ఆ ఒక ఆ ఫౌండేషన్స్తోనూ ఆ ప్రారంభోత్సవ పలకని చూసినప్పుడు ఆనాటి గత స్మృతులను కూడా గుర్తు రావడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఏ నాయకులు వచ్చినా అక్కడికి వచ్చి నివాళులర్పించే కార్యక్రమం జరుగుతుందంటే ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణకి ఆనాటి కలెక్టర్, ఆనాటి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ఆరోగ్యం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని జిల్లాలో కనిపెట్టుకొని ఈనాడు ఇంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయనకి నివాళులర్పించి ఇందిరాభవన్లో ఆయనకి ఘనంగా మళ్ళా మనం ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఇంత కాలాతీతమైన ఇంతమంది మహిళలు మతాలతో ఆయన ఒక ఇన్ఫర్మేషన్ వివరాలు సేకరించి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి విషయాన్ని మనం మరవరాదని తెలియజేస్తున్నాను. ఆ చరిత్ర బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మన నరేంద్ర మోడీ కానీ డివిజన్స్ లో కానీ మండలాల్లో కానీ అందరూ కూడా ఎవరు పని కూడా చేస్తే గెలిపించుకోవడం పెద్ద సమస్య కాదు. ఎంతో మందికి సేవ చేసినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గా అక్షరాస్యత ఉద్యమాన్ని చదువు లేని నిరుపేదలకి కూలిపోయే నిరుపేదలకు రాత్రులు పండు పెట్టి చదువు చూపించినటువంటి వ్యక్తి మన రాజుగారు అని చెప్పి నేను చెప్పకుండా ఆయన అటువంటి వ్యక్తి వస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందద్దని నేను మనసా వాచ ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా అర్థమని చెప్పి నేను కోరడం, ఆయన ఒప్పుకోవడం, హైకమాండ్ ని ఒప్పించాం, షర్మిలా గారిని ఒప్పించాం, మన రాష్ట్ర నాయకులు అందరం కూడా ఒప్పించి వీళ్ళకి తీసుకొచ్చాం. ఆ గౌరవం పోకుండా మనందరం ఆయన్ని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకోవాలి. హిందీ మే బాత్ కరు బస్ సమజ్ మే ఆయేగా? హాం ఠీక్ హై. आप सबको मेरा क्रांतिकारी जय भीम, जय भीम बोलना है, जय भीम, जय भीम। आप सबको बाबा साहब भीमराव अम्बेडकर के बर्थडे पर, जन्म जयंती पर मैं आप सब लोगों को मुबारकबाद देता हूँ, बधाई देता हूँ। आज हम सब लोगों के लिए बहुत खुशी का दिन है। खुशी का दिन इसलिए है कि आज जिसको हम अपना ईश्वर मानते हैं, जिसने हमारे को इज्जत से जीने का अधिकार दिया संविधान लिखकर, आज उसका जन्मदिन है। ये राज्य में
మార్పు చేసే పరిస్థితులు నరేంద్ర మోడీ గారు స్వీకరిస్తాను. ఆ తర్వాత రాజధాని మొదలు పెడితే ఆ భారతదేశంలో ఆ పుస్తకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి వ్యక్తుల్లో మనం గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే కే రాజు అనే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక నెల్లూరు జిల్లా నుంచే నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తికి ఈ రోజు మా అమ్మ సంతకం పెట్టి నేర్పించుకోవడానికి వచ్చిన టీచర్ పేరు రాధా. మా గలిగిలో మా అమ్మకి నాతే కూడా సంతకం నేర్పించిన పేరు రాధా. ఆమె సంతకం నేర్చుకొని ఈ రోజు సంతకం పెట్టుకుని తింటే దానికి భిక్ష పెట్టిన వ్యక్తి మాత్రం కొప్పలు రాజు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు, మహిళలకు, కాంగ్రెస్ పార్టీ మేధావులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదర్ ద్వారా నాకు 2 నిమిషాలు నేను ఇచ్చారు. ఈ 2 నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత గతంలో ముస్లిం, హిందువులు, క్రైస్తవులు, దళితులు ఈ విధంగా ఈరోజు భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు భయపడి తప్పే పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధ రఖతే మే దిల్లీ సే ఆయా హూ, మే దిల్లీ మే విధాయక రహా హూ ఔర్ అభీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.